బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయనుంది కోర్టు. నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కోర్టు నాగార్జున స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో వాంగ్మూలం రికార్డ్ చేస్తారు. నాగార్జునతో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయనుంది కోర్టు. నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. సో దీనికి సంబంధించి ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో కోర్టు నాగార్జున స్టేట్మెంట్ అలాగే విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు కదా, ఎంతసేపట్లో ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసే అవకాశం ఉంది? దాదాపు ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే నాగార్జున కోర్టుకి ఇవాళ వచ్చాడా రాడా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎట్టకేనికి ఇప్పుడు ఆయన దాదాపు 5 నిమిషాలకు ముందు నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా కోర్టుకు వచ్చారు. దాంతోపాటు సుప్రియ కూడా కోర్టుకు వచ్చినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే కోర్టు లోపలికి వాళ్ళ 2-3 కార్లు అయితే లోపలికి వెళ్ళాయి. మొత్తం లోపలికి ఎవరికి వెళ్లకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా గేట్లు పనిచేశారు. లోపల కూడా ఎస్ఓటి పోలీసులు కానీ సాధారణ పోలీసులు కూడా ఎవరిని లోపల ఉండనీయకుండా అందరినీ కూడా బయటకు పంపించేసినటువంటి సిచ్యువేషన్. కేవలం నాగార్జునను వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఇతరులు ఎవరు ఉండకూడదు అనేసి కూడా జడ్జి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరన్నా సెల్ ఫోన్లో కానీ ఇతర దీంట్లో కూడా రికార్డ్ చేస్తారన్న ఉద్దేశంతో లోపలికి ఎవరిని కూడా పంపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనం విజువలైజ్ చేస్తున్నాం, నాగ చైతన్య వచ్చిన బట్టి కారు పార్క్ చేస్తున్నారు. ఇప్పుడే నాగ చైతన్య కానీ నాగార్జున కానీ ఇతర ఎవరు అతనితో వచ్చిన బట్టి అడ్వకేట్ కానీ వీళ్ళందరూ కూడా లోపలికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి జడ్జి ముందుకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడితే మరి 5-10 నిమిషాల్లోనే నాగార్జునకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ని వారు రికార్డ్ చేయబోతున్నారు. దానితోపాటు ఈ కేసులో పరువు నష్టం దావా కేసులో సాక్షులుగా ఉన్నటువంటి సుప్రియ యార్లగడ్డ, తన మేనకోడలు లేనటువంటి సుప్రియ యార్లగడ్డని ఈ కేసులో సాక్షిగా పెట్టారు కాబట్టి ఆమె స్టేట్మెంట్ కూడా ఇవాళ రికార్డు చేయబోతున్నారు. దాంతోపాటు వెంకటేశ్వర్ అనేది మరొక వ్యక్తిని కూడా సాక్షిగా పెట్టని అతని వద్ద నుంచి కూడా ఈ యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేయబోతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత స్ట్రిక్ట్గా లేదు. నాగార్జున వస్తున్నాడంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరిని లోపలికి రానికుండా బయట కూడా ఒక సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేస్తున్న బట్టి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం కొంతమంది న్యాయవాదుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ ఉదయాన్నే 2 గంటల పెద్ద పెద్ద కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. సో కొన్ని మాత్రం కేసులు మాత్రమే ఇప్పుడు లోపల నడుస్తున్న బట్టి ఆ నేపథ్యము. సో వాళ్ళకందరికీ కూడా అక్కడ ఎందుకంటే నాగార్జున వచ్చినప్పుడు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఈ పెద్ద ఎత్తున కూడా ఈ అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఈ కేసు సంబంధించిన విషయంలో వీళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూడా ఇప్పటికే ఆమెకు సంబంధించిన వర్షన్ కూడా లాయర్ ద్వారా కూడా చెప్తున్న బట్టి నేపథ్యంలో ఇప్పటికే మంత్రి కొండా సురేఖకి సంబంధించినటువంటి లాయరు తిరుపతి వర్మ కూడా లోపలికి చేరుకున్నారు. వీళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత దీంట్లో ఈ కేసులో ఇప్పటికే పరువు నష్టం దావా చేశాడు కాబట్టి అది విచారణకి స్వీకరిస్తారా లేదా ఎటువంటి అంశాలని ఇవాళ ప్రస్తావిస్తారు, ఆయన స్టేట్మెంట్లో ఏ అంశాలని చెప్పబోతున్నాడు అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే మనము చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే కనపడుతుంది. ఎటు చూసినా కూడా ఒక అభిమానులు కానీ లేకపోతే నాగార్జున వస్తున్నాడని తెలియగానే సాధారణ ప్రజలు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లోనే ఇప్పుడు నాగార్జున దాదాపు 5 నిమిషాలు అయింది ఆయన వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో
తను చెప్పినట్టుగా దాదాపు 15-20 పేరాలు దాకా కూడా తను వేసినటువంటి పరువునష్టం దావా పిటిషన్లో తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించి, తన సినీ నేపథ్యం గురించి, వారి నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన సినీ నేపథ్యం గురించి, ముఖ్యంగా ఏదైతే నాగచైతన్య సంబంధించిన సినీ కెరీర్ గురించి, సుమంత్ వీళ్ళ సుశాంత్ వీళ్ళందరికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేపథ్యం అంతా ఆయన రాశాడు. రాసిన తర్వాత లాస్ట్లో ఎవరైతే ఎప్పుడైతే ఏ సందర్భంలో అయితే మంత్రి కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యల్ని ఆమె నోరు జారిందో ఆ అంశాన్ని తెలుగులో ఆయన కోట్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే నిన్న చూసాం మనం కొండా సురేఖకు సంబంధించిన లాయర్ కూడా చాలా క్లియర్గా కూడా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి, ఈ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి కారణాలు కూడా ఆయన నిన్న విశ్లేషించారు. ఎందుకంటే కొండా సురేఖను మరొక ఎంపీ ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ ఫోటో తీసుకొని దాంట్లో ఒక అసభ్యకరమైనటువంటి పదాన్ని వాళ్ళు యూజ్ చేశారు. అది యూజ్ చేయడం వల్ల ఆమెకి కోపం వచ్చి, పైగా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కూడా కానీ దాన్ని పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేసినటువంటి నేపథ్యంలో దాని కోపాకృతులైనటువంటి మంత్రి దీని వెనకాల గతంలో సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకున్నటువంటి అంశాలు కానీ, ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వచ్చినటువంటి అంశాలు కానీ ఆమె భయాటకంగా ఆమె చెప్పినటువంటి నేపథ్యం, ఇప్పుడు తర్వాత తాను చేసినటువంటి వ్యాఖ్యలు పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంచెం వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యంలో తాను దేనికోసం ఈ వ్యాఖ్యలు చేశానని కూడా ఆమె చెప్పి, తర్వాత సినీ నటికి సంబంధించిన విషయంలో ఆమె పేరును ప్రస్తావించకుండా ఆమె నేను ఆమెకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాను కాబట్టి ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా ఆమె ప్రకటించింది. అయినా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా నాగార్జున కావాలని మళ్ళొక కోట్ చేయడం జరిగింది ట్విట్టర్లో. నేను నా ఫ్యామిలీకి సింహం లాంటివని, నా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని నేను కాపాడుకుంటానని అంటూ కూడా ఆయన ట్వీట్ చేసి ఇప్పుడు కోట్ల రూపాయలు సంబంధించిన పరువు నష్టం దావా.